నమస్కారం అండి ఐరా మీడియా ప్రేక్షకులందరికీ అందరికీ స్వాగతం నేను అగ్నేష్ అమిత్ర్రాజ్ సో ప్రతిరోజు కూడా మనకి మన ప్రేక్షకులు ఐరా మీడియా ప్రేక్షకులు ఎంతోమంది సమస్యలు చెప్పటం అలాగే వారి యొక్క సమస్యలకు మనం పరిష్కారం అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం వీడియో ద్వారా సో మీరు కూడా మీకు ఏదైనా సమస్య ఉంది దీనికి పరిష్కారం తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే ఆ కామెంట్స్లో ఏంటంటే జై మాతాది అని ఒకసారి మెన్షన్ చేసి మీ యొక్క సమస్యను అక్కడ మెన్షన్ చేయండి నెక్స్ట్ వీడియోలో మేము ఆ యొక్క సమస్యకు పరిష్కారం అందించడానికి ప్రయత్నం చేస్తాను సో ఈరోజు మనం తెలుసుకోబోయే ముఖ్య పరిహారం ఏంటంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే దానాలు అంటే మనం దానం చేస్తుంటాం చాలామంది అసలు గురుగా నిజంగానే దానం మనం చేయొచ్చా లేదా ఎలాంటి వ్యక్తులు ఎలాంటి దానం చేయాలి అంటే ముఖ్యంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంది అంటే జన్మ జన్మజాతకరీత్యా ఒకసారి మనం మన జాతకాన్ని అనలైజ్ చేసుకొని ఏ గ్రహం బాగుంది ఏ గ్రహం శుభ శుభగ్రహాలు ఎప్పుడైతే ఇప్పుడు చాలామందికి ఏమవుతుందంటే గోచార రీత్యా ఫలాలు చూసుకొని నీకు శని ఏడున్నర నాట్లో శని జరుగుతుంది శనికి సంబంధించిన పరిహారం చేయి శనికి సంబంధించిన దానం చేసేసే అని చెప్పి చాలామంది చెప్తుంటారు అది చేస్తుంటారు ఎప్పుడైతే వాళ్ళు నైట్ ఎఫెక్ట్ ఎదుర్కొని నా దగ్గరికి గురుగారు అని చెప్పి సమస్యకి పరిష్కారం పొందడానికి నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినప్పుడు వారి జాతకంలో చూస్తేనేమో శని బ్రహ్మాండంగా తులారాశిలో ఉచ్చస్థితులు ఉన్న జాతకంలో వీళ్ళు శనికి సంబంధించిన దానాలు అది చేసేస్తారు అప్పుడు ఏమవుతుంది శని కారకుడు శని మన కర్మకారకుడు అలాగే శని మనకి పెద్దనాన్న మన రిలేటివ్స్లో మన పెద్దనాన్న మన పెద్దమ్మ వీళ్ళందరినీ రిప్రజెంట్ చేసేది మన శని భగవానుడు అలాగే గవర్నమెంట్ జాబ్లలో మంచి ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అంటే ఒక డిసిప్లిన్ మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్సు ఐపీఎస్ ఆఫీసర్స్ కలెక్టర్స్ నేను ఎంతోమంది జాతకాలు నేను చూసినప్పుడు వాళ్ళ జాతకంలో ఈ యొక్క శని బలం లేదు అంటే ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్లో గ్రోత్ అనేది ఉండదు కాబట్టి మనం దానాలు చేసే ముందు ఒకవేళ నీ జన్మజాతకం ఉంది అంటే ఒకసారి అనలైజ్ చేసుకో చంద్రుడు మంచిగా వృషభ రాశిలో ఉచ్చస్థితిలో ఉన్నాడు అంటే నువ్వు అన్నదానం చేయొద్దు మీనరాశిలో మంచిగా శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడంటే నువ్వు వస్త్రదానం చేయొద్దు అలాగే నీ జాతకంలో మూడు మూడు ఆరు పది పదకొండవ స్థానాలలో రాహు ఉన్నాడంటే నువ్వు బెల్లం దానం చేయొద్దు చెక్కదానం చేయొద్దు అలాగే నువ్వు ఎవరికి కానీ వాచ్ కానీ ఇలాంటిది ఏది కానీ గిఫ్ట్ ఇవ్వద్దు ఎలక్ట్రానిక్ ఐటమ్ కూడా నువ్వు గిఫ్ట్ ఇవ్వద్దు కానీ చాలామంది చేసేస్తుంటాం ఆ నెగిటివిటీ ఏమవుతుందంటే నీ జన్మజాతకంలో ఏదైతే శుభగ్రహం ఉందో దాన్ని నువ్వు దానం చేయటం వల్ల ఏమవుతుంది ఆ శుభగ్రహం ఫలితం అనేది నెగిటివ్ అనేది నెగిటివ్ రిజల్ట్ అనేది ఇవ్వటం అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి దానాలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు నా రిక్వెస్ట్ ఇది మన ఐరా మీడియా ప్రేక్షకులకు కూడా అలాగే నా భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులకు కూడా ఒకసారి మీ జన్మజాతకం ఉందంటే అనలైజ్ చేయించుకోండి లేదు జన్మజాతకం లేదు గురువుగారు మా డేట్ ఆఫ్ బర్త్ ఆయన తెలియదంటే హస్త సాముద్రికంలో కూడా మనం చెక్ చేసుకున్నట్టయితే ఆ హస్త సాముద్రికంలో కూడా కొన్ని మనకు మనకు స్థానాలు మనకు తెలుస్తాయి ఇప్పుడు ఈ హస్త సాముద్రికంలో శుక్రస్థానం అంటాం ఇది కుజస్థానము ఇది కుజస్థానము బుధస్థానం రవిస్థానం శనిస్థానం అంటే స్థానాలలో ఎలాంటి రేఖలు ఉన్నాయి ఎలాంటి రేఖ మస్తక రేఖటెళ్తుంది హృదయ రేఖెళ్తుంది శుక్రస్థానంలో ఎలాంటి ఫలితం ఉంది కుజస్థానంలో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి ఆ పొజిషన్ని బట్టి కూడా మనం చెప్పొచ్చు ఆ బాబు నువ్వు రాగి వస్తువులు దానం చేయొద్దు కందిపప్పు దానం చేయొద్దు రెడ్ క్లాత్ కూడా దానం చేయొద్దు ఇవన్నీ ఏంటి సార్ మన లైఫ్లో అంటే మీరు సింపుల్గా నేను చెప్తాను ఒక పాయింట్ మీరు అబ్జర్వ్ నేను మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను కరోనా టైంలో రతన్ టాటా గారు డబ్బులు ఇచ్చారు మనకి మనకి మీరు ఎప్పుడైతే కరోనా టైంలో పదిహేను వందల కోట్లైన దాదాపు మనకి పిఎం ఫండ్కి ఇచ్చారు ఓకే మరి అంబానీ గారు ఏం చేశారు ఓన్లీ హండ్రెడ్ క్రోర్స్ ఇచ్చి అక్కడ ఒక వంద కోట్లు ఇచ్చి దాని తర్వాత ఇంకో హండ్రెడ్ క్రోర్స్ ఇచ్చి మెడికల్ పరంగా ఆయన హెల్ప్ చేశాడు ఇప్పుడు ఆయన అక్కడ అబ్జర్వ్ చేయండి ఆయన జన్మజాతక రీత్యా ఆయన మెడికల్ సంబంధించిన వస్తువు ఏదైనా దానం చేయొచ్చు ఆయన అందుకనే అంత ఇంతో డబ్బు ఇచ్చి హాస్పిటల్స్ అరేంజ్ చేసిండు మన టాటా రతన్ రతన్ టాటా గారు ఏముంది నువ్వు నువ్వు డబ్బులు ఇవ్వచ్చు డబ్బులు మనకు దానం చేయొచ్చు ఇక్కడ ఈయన చేశాడు విజయమాలేగర్ గారి జాతకం మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్టయితే శుక్రుడు గురువు బ్రహ్మాండంగా ఆ పొజిషన్లో ఆయన ఎప్పుడు ఉన్నాడో గురువు శుక్రుడు బ్రహ్మాండం ఉన్నాడు ఆయన ఏం చేశాడు బంగారం దానం చేశాడు సో ఆటోమేటిక్గా కులాబ్స్ అయింది నేను లైఫ్లో మీరు అబ్జర్వ్ చేసి చూడండి ఎంతోమందిని నేను చూశాను మన ప మన జన్మజాతకరీత్యా ఈ వస్తువు చేయొద్దు అంటే అది ముట్టుకోవద్దు అది చెయ్యొద్దు అంతే కరోడపతిలు కరోడపతిలు ఎంతోమంది లక్షాధికారులు కోటీశ్వరులు ఫాలో అవుతారండి ప్రతి విషయం కూడా ఫాలో అవుతారు వాళ్ళ జాతకం చూసుకొని ఇవాళ ఈ స్టేజ్కి వచ్చాము అంటే తప్పకుండా వాళ్ళకి ఒక గైడెన్స్ అనేది వెనక ఒక ఒక ఆస్ట్రాలజిస్ట్ ఒక న్యూమరాలజిస్ట్ ఉండి గైడ్ చేస్తుంటారు ఒక పేరు పెట్టేటప్పుడు ఒక దానం చేసేటప్పుడు ఏదైనా వస్తువు నేను ఎక్కడన్నా అనాథాశ్రమం కానీ ఏదైనా వృద్ధాశ్రమం కానీ ఇవ్వాలనుకుంటున్నాను సో అక్కడ శని ఇప్పుడు శని శుక్రుడు బాలేడు వృద్ధాశ్రమంలో ఒక ఏసీ కానీ ఒక ఫ్యాన్ కానీ ఇప్పియ్యాడని మేము చెప్తాం అది వాళ్ళు చేస్తారు తప్పకుండా వాళ్ళ బడ్జెట్ ఉంది అంటే పది చేస్తారు ఒక టేబుల్ ఫ్యాన్స్ సీలింగ్ ఫ్యాన్స్ కొనిస్తారు కానీ జన్మజాతకరైతే తెలుసుకో నా ప్రేక్షకులు కానీ నా భవిష్యక్రియ మన ఐరా మీడియా ప్రేక్షకులు కూడా నేను చెప్పేది అదే జన్మజాతకం చూసుకోండి ఏది కానీ దానాలు చేయటం వల్ల నష్టం అనేది తప్పకుండా ఆయుషు దెబ్బ తినొచ్చు నీ యొక్క యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లం శుక్రుని దానం చేసే యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లం రావచ్చు బుధుడు సంబంధించిన నీ బుధుడు బాగున్నాడు అయినా నువ్వు దానం చేసేసావు డెంటల్ రిలేటెడ్ సర్వైకల్ ప్రాబ్లమ్స్ రావచ్చు కుజుడు బాగున్నాడు ఆయన కుజుడు దానం చేసేసినాం యాక్సిడెంట్స్ జరగచ్చు తలకి దెబ్బలు తలగొచ్చు మైగ్రెయిన్ రావచ్చు బ్లడ్ క్లాట్ కావచ్చు అందుకనే ఏంటంటే ఒక దానం చేసే ముందు రెండు రెండుసార్లు ఆలోచించుకొని నా జన్మజాతకంలో నేను ఇవ్వచ్చా లేదా నా జన్మజాతకం లేదంటే నా హస్త సాముద్రికంలో ఏముంది అది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే దానం చేయాలి ఎవరు కానీ ఏది పడితే అది దానం చేసాము అంటే లైఫ్లో బ్యాక్వర్డ్స్కే వస్తాం కొంతమంది కలిసి వస్తుంది ఏంటంటే వాళ్ళ లైఫ్లో పది మందిలో ఇద్దరికి మాత్రం ఏదో వాళ్ళు చేసిన దానం కలిసి వస్తుంది కానీ ఎనిమిది మంది నెగిటివ్ రిజల్ట్ చూసిన వాళ్ళు నేను ఉన్నాను నేను చూశాను ఎంతోమంది కాబట్టి నా మన ఐరో మీడియా ప్రేక్షకులకు గురైతే ఒకటే ఎవరిదైనా అమిత్ రాజ్ అవసరం లే ఎవరైనా మంచి గురువులను ఒకళ్ళు సంప్రదించి గురువుగారు నా లైఫ్లో నేను ఏం దానం చేయాలి ఏం దానం చేయకూడదు ఏ వస్తువులు చేయాలి చేస్తే ఎలాంటి సమయంలో చేయాలో తెలుసుకొని చేసినట్టయితే నీ జీవితంలో ఎప్పటికూడ నువ్వు తిరిగి చూసే సమస్య లేదు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఐరా మీడియా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్లయితే ప్రతిరోజు వీడియోలు కూడా అతిశీఘ్రంగా మీకు చేస్తాయి